ఈరోజు ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలో 4 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టినామో వాటిలో 2 ప్లాంట్లను పూర్తయిన వాటిని ఇవాళ సందర్శించడం జరిగింది. మరొక 2 ప్లాంట్లు కూడా చివరి దశలో ఉన్నాయి, వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సందర్శిస్తాం. ఇవాళ మేము అనుకున్న ప్రోగ్రాం ఏమంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజల ఆశీర్వాదంతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్నిటికీ అన్ని సీట్లలో మమ్మల్ని హైదరాబాద్ నగర ప్రజలు సంపూర్ణంగా మాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించారు. అలాంటి నగర ప్రజలకు గతంలో మేము చేసిన పనులను చూసి మా అభివృద్ధిని చూసి గెలిపించినారు. వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఏదైతే పనులు కొన్ని ప్రారంభించి ఇంకా చివరి దశలో ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి మేమందరం చిత్తశుద్దితో కంకణబద్ధులమై పనిచేస్తామనే విషయం చెప్పడానికి ఈరోజు 4 ఎస్టీపీలు ఒక నియోజకవర్గంలో, ఒకసారి మీకు లెక్క చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫతేనగర్లో దాదాపు 175 కోట్ల రూపాయలతో 133 ఎమ్మెల్డీల ప్లాంటు నిర్మాణం పూర్తయింది, ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. ఖాజాకుంటలో 20 ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు 40 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తయింది, అది కూడా రన్నింగ్లో ఉంది. రెయిన్బో విస్టాస్ దగ్గర 43.5 ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు 75 కోట్ల రూపాయలతో నిర్మాణంలో చివరి దశలో ఉంది. ముల్లకత్వాలో ఒక 25 ఎమ్మెల్డీల ప్లాంటు దాదాపు 45 కోట్ల రూపాయలతో మరి అది కూడా చివరి దశలో ఉంది. అంటే ఒక్క కుకట్పల్లి నియోజకవర్గంలోనే, ఒక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో దాదాపు 350 కోట్ల దాకా సుమారుగా ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఉండే ప్రజల ఇక్కట్లు తీర్చడానికి కుకట్పల్లి నాలా కావచ్చు లేదా స్థానికంగా ఉండే నాలాలు కావచ్చు, వాటిలోంచి వచ్చే నీరు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినకూడదు, ఆ మురికి నీరు వల్ల తప్పకుండా వాటిని శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక్క కుకట్పల్లిలో 350 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మొత్తం కలిక హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో చూసినట్టయితే భారతదేశంలో కాదు దక్షిణాసియాలో మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావాలి, 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసిన నగరంగా చేయాలన్న ఉద్దేశంతో 4,000 కోట్ల రూపాయలతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,276 ఎమ్మెల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం 31 ప్రాంతాల్లో శ్రీకారం చుట్టినాం. అందులో అంబర్పేటలో 300 ఎమ్మెల్డీల ప్లాంట్ అతిపెద్దది అంబర్పేటలో కట్టినాం, దాన్ని కూడా తొందరలో సందర్శిస్తాం. ఇప్పటికే 5 చోట్ల ఎస్టీపీలు ప్రారంభమైనాయి. నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడే ఇంకా అప్పటికి ఎలక్షన్ కోడ్ రాలేదు, కోకాపేటలో ఎస్టీపీ ప్రారంభించాను. తర్వాత ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఉప్పల్లో నల్ల చెరువు మీద 1, నాచారం దగ్గర 2 ప్లాంట్లు ప్రారంభించారు, ఇంకా 1-3 కూడా తయారుగా ఉన్నాయి, మనం కట్టిందే ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ని మురికి నీటి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక ఐడియా కోసం మీకు చెప్పేదేమంటే దాదాపు హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 2,000 ఎమ్మెల్డీల మిలియన్ లీటర్స్ పర్ డే మనకు సివరేజ్ ఉత్పత్తి అవుతుంది. మా ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 700 దాకా సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఉండేది, 700 ఎమ్మెల్డీ. దానికి మరొక దాదాపు 1,300 ఎమ్మెల్డీల కెపాసిటీ యాడ్ చేసి 4,000 కోట్ల రూపాయలతో సెకండరీ ట్రీట్మెంట్కి మేము శ్రీకారం చుట్టినాం, దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పి గర్వంగా హైదరాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నాం. ఇందులో అత్యంత తక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే విధంగా, అంటే ఎలక్ట్రిసిటీ కూడా కన్జంప్షన్ పెరిగి మళ్ళీ బోర్డుకు కూడా ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ అంటారు దీన్ని, ఎస్బీఆర్. ఆ ఎస్బీఆర్ టెక్నాలజీతో ఈ ప్లాంట్స్ అన్నింటినీ కూడా నిర్మాణం చేసినాము. హైదరాబాద్ భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం మరి ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అంటే ఇవన్నీ అంగులు ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని శ్రీకారం చుట్టాం. మళ్ళొకసారి చెప్తా ఉన్నా నేను, భారతదేశంలో కాదు దక్షిణాసియాలో, సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్, 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతున్న మొట్టమొదటి సిటీ హైదరాబాద్. ఇది కేసీఆర్ ముందు చూపు, మా ప్రభుత్వం యొక్క విజన్ వల్ల జరిగింది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.